state election commissioner pichukoka, ee matane Prasanna Kumar Reddy gar pichukoka, evaru telchali, evaru sir, who has to investigate, evaru inquiry cheyali, meere kada, police shakhe kada inquiry cheyali, meere kada, ee rakanga maatadte, ekkada chattalu achetananga unnai, Jagan Mohan Reddy gari mukhyamantrithvamlo. ఎవరో చెబితే తప్ప, ఇది కూడా రాయండి సార్, ఎవరో చెబితే తప్ప చట్టాల రథం కలిగే కదిలేటట్లేదు, ఎవరో సూచిస్తే తప్ప, ఎవరో డైరెక్ట్ చేస్తే తప్ప ఈ చట్టాల రథం కదిలేటట్లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ వ్యధవ పిచ్చి కుక్క అని ఆయన మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నారు తమ్మినేని సీతారాం, శ్రీ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యే ఆమదాల వలస, ఆమదాల వలస శాసనసభ్యుడు ఈయన. ఈయన మాట్లాడతారు కరోనా వైరసా కమ్మ వైరసా, ఏమి భాష మాట్లాడతారండి, మీ వయసుకు ఈ మాటకు ఏమన్నా సంబంధం ఉందా తమ్మినేని సీతారాం గారు, ఆమదాల వలస ఎమ్మెల్యే గారు, గౌరవ ఆమదాల వలస ఎమ్మెల్యే గారు, కరోనా వైరసా కమ్మ వైరసా, కరోనా కాదు కమరోనా ఎఫెక్ట్, ఎస్సీసీ రమేష్ కుమార్ సొంత నిర్ణయాలు తీసుకోవటం అంటే తమాషాలు చేస్తున్నారా, ఈ రాష్ట్రం వాళ్ళ అబ్బజాగిరా, నేను అడుగుతున్నా డైరెక్టర్ జనరల్ గారు పోలీస్ అధికారులారా ఇది నేరం కాదా, ఆ ఆమదాల వలస ఎమ్మెల్యేని ఎందుకు అరిచారు మీరు, నేను అడుగుతున్నా తమ్మినేని సీతారాం అనే ఆమదాల వలస ఎమ్మెల్యే ఒక్క క్షణమైన బయట ఉండే అర్హత ఉందా, ఈ రకంగా రాజ్యాంగ పరంగా నిన్న నిర్మితమైన ఈ వ్యవస్థను ఆయన ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటే హ్యావింగ్ ఎనీ రైట్ టు బి అవుట్ సైడ్ ఇన్ ది ఓపెన్ ఫీల్డ్, ఎక్కడ ఉండాలి ఆయన, జైల్లో కదా ఉండాలి తమ్మినేని సీతారాం అనే ఎమ్మెల్యే, ఆమదాల వలస ఆలోచించమని చెప్పి కూడా గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని మేము కోరుతున్నాం, సూమోటో రిజిస్టర్ చేయాలా మీరు కేసులు, ఈ కేసులన్నీ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయవలసిన బాధ్యత పోలీసు శాఖ మీద లేదా అని చెప్పి నేను అడుగుతున్నా, ఎందుకు ఈ దర్యాప్తు సంస్థలు, ఎందుకు ఈ వ్యవస్థల రథాలు కదలేకుండా పోతున్నాయి ముఖ్యమంత్రిత్వంలో అని చెప్పి కూడా మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, నీ అబ్బజాగీరా అని అంటే రేపు అందరిని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని కూడా అంటారు ఎవరు, ఆయన తమ్మినేని సీతారాం నోటికి హద్దు పదుపు ఏముంది, ఆయన ఎమ్మెల్యే అయినారు కానీ గౌరవ ఎమ్మెల్యే ఏమైనా హద్దు పద్దు ఏమైనా ఉందా ఆయన నోటికి, రేపు మిమ్మల్ని కూడా అంటారు, మిందరాళ్ళు అంటారు, ఇంకొకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు న్యాయ వ్యవస్థను కూడా అంటాడు మీ అబ్బ జాగీరా అని, కమ్మ ఎందుకు కరోనా వైరసా కమ్మ వైరసా తమాషాలు చేస్తున్నారా అంట, అబ్బ జాగీరా అంట, కరోనా వైరస్ వచ్చిందా కమ్మ వైరస్ వచ్చిందంట, ఏమండి ఇది, ఇది వదిలేద్దామా సార్, ఇట్లాగా ఎమ్మెల్యే అయితే నేరం చేయొచ్చా, ఎమ్మెల్యే అయితే బెదిరించొచ్చా, ఎమ్మెల్యే అయితే ఎదుటి వాళ్ళని తిట్టొచ్చా, ఎమ్మెల్యే అయితే ఎదుటి వాళ్ళని అవమానకరంగా మాట్లాడొచ్చా, ఎమ్మెల్యే అయితే క్రిమినల్ ఇంటిమిడేషన్ చేయొచ్చా, ఒక్కసారి పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా నేను గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని మేము కోరుతూ ఉన్నాం. ఇంకొక ఆయన, అది తమ్మినేని సీతారాం ఎమ్మెల్యే ఆమదాల వలస, ఇంకొక ఆయన ఉన్నారు కోరు ముట్ల శ్రీనివాస్, ఈయన కూడా ఎమ్మెల్యే, వైసీపీ వాళ్ళేనండి వేరే వాళ్ళు లేరండి, నేను మళ్ళీ తప్పు పట్టను, అందరూ ముఖ్యమంత్రి గారి పార్టీ వాళ్ళే. ఈ కోరుముట్ల శ్రీనివాస్ గారు అంటారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు పెంపుడు కుక్క డాగ్ అని వచ్చేసారు, ఇక ఆయనకు రక్షణ లేదండి మన రాష్ట్రంలో, ఒక తోటి వ్యవస్థను ఒక అత్యున్నత స్థాయి వ్యవస్థను ఈ రకంగా ఒక అలగా జనంలాగా ఎమ్మెల్యేలందరూ దాడి చేస్తుంటే, ముప్పేట దాడి చేస్తుంటే, మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటే చట్టం అంటే పోలీసులు వారి రక్షణకు రావాల్సిన అవసరం లేదా, ఈ వ్యవస్థకు రాజ్యాంగ వ్యవస్థకు అండగా ఉండవలసిన అవసరం లేదా సార్ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా, ఎప్పటికే మీరెందుకు చర్యలు ప్రారంభించలేదు అని చెప్పి నేను అడుగుతున్నా, అదే వేరే వాళ్ళు ఎవరన్నా అంటే ఊరుకుంటారు సార్, అదే నాలాంటి వాడు తిడితే ఊరుకుంటారండి, విధవ కుక్క నేను అన్నాననుకోండి ఊరుకుంటారు సార్. ఆయన కోరుముట్ల శ్రీనివాస్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు, ఇక అసలు ఆయన వస్తున్నాడు స్క్రీన్లోకి విజయసాయి రెడ్డి గారు, అసలు ఆయన దిగుతాడు, ఆయన గురించి పుంకాను పుంకాలుగా ఒక చరిత్ర ఎవరైనా రచయితలు ఉంటే రాయాలి వీళ్ళ గురించి, భవిష్యత్తు భావితరాలకు తెలియాలి వీళ్ళ గురించి, అప్పుడండి
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడండి ఇటువంటి ఇటువంటి వ్యక్తులందరూ ఉండేవారండి, వీరి రకంగా వ్యవహరించే వాళ్ళండని చరిత్ర తెలుసు. మన పిల్లలు, మన పిల్లలు, ముని పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ తెలుసుకోవాలి కదా భవిష్యత్తులో. ఇటువంటి వ్యక్తులు కూడా ఉండేవారు భారతదేశంలో, ఇటువంటి వ్యక్తులు కూడా ఉండేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వారు కూడా ఉండేవారు అని రాయాలి, తెలుసుకోవాలి. ఏమిటి విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు వర్ల రామయ్య గారిని మీరు అంటే నేను చెప్తాను. నేను చంద్రబాబు గారు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీలేదని, వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన స్లీపర్ సెల్స్ కరాఖండిగా చెబుతున్నాయి. దేశం కంటే కులమే గొప్పది, మా దేవుడు బాబు అంటే మా చంద్రబాబు గారు అయి ఉంటుందేమో అంతకంటే పెద్దోడు, ఆర్థిక సంఘం నిధులు 5,000 కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ నిద్రాణ శక్తులు. ఉగ్రవాద సంస్థ ఇక్కడ వినాలి సార్, డీజీ గారు తమరగూడ వినాలి సార్, ఉగ్రవాద సంస్థలు తాము టార్గెట్ చేసిన వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడానికి మోల్స్ అంటే ద్రోహులు, కోవట్టులు, స్లీపర్ సెల్స్ను ప్రవేశపెడతాయి. ప్రజా సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన చోట ఇలాంటి ద్రోహులను చొప్పించటం, అదను చూసి వారి విధ్వంసానికి తెగబడటం టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా విజయసాయి రెడ్డి? ఏం సమాధానం చెబుతారు సార్? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని, సుదీర్ఘకాలం ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిని, రాజ్యాంగబద్ధంగా నిర్మితమైన ఒక వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని ఉగ్రవాద సంస్థలతోటి స్లీపర్ సెల్స్ అంటే అందులో జొరబడిపోయి అందులోనే మమేకమై ఉంటాయండి. అక్కడ మన కోవర్ట్స్ రివర్ట్స్ అంటాం చూడు, అట్లా పోలిస్తే ఇది నేరం కాదా సార్? ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యత ఏంటిలే, ఈజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ సో మెనీ కేసెస్, పేరు బాధ్యత గల పదం ఉంది ఆయనకి, ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, బాధ్యత గల పదం ఉంది. కానీ మనిషి బాధ్యత గలవాడంటే నేను ఒప్పుకోను. నేను బాధ్యత గల పదవి దక్కింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు ఆయనకి బాధ్యత గల పదవి. కానీ ఆయన బాధ్యత గలవాడైతే ఈ రకంగా వ్యవస్థ గురించి మాట్లాడడం తెలియకుండా, అసలు అసలు ఎన్నికల కమిషన్ హక్కులేమిటి, వాళ్ళ బాధ్యతలు ఏమిటి, వారు ఎలా చేయగలరు అనే విషయం ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వరకు కూడా తెలియకుండా మాట్లాడిన మాటలు ఇవి. ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన మాటలు ఇవి. ఆయన విజయసాయి రెడ్డి గారు టెర్రర్ గ్రూపులతోటి, స్లీపింగ్ సెల్స్ తోటి, మోల్స్ తోటి, కోవర్ట్ తోటి పోల్చారు ఈ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారిని. ఇది న్యాయమా సార్ గౌరవ డీజీ గారు? ఇది ధర్మమా సార్ గౌరవ డీజీ గారు? ఎక్కడుండాలి సార్ ఈ రాజ్యసభ మెంబర్? రాజ్యసభలో కాదు సార్, జైల్లో ఉండాలా? మీ పోలీసు లాకప్లో ఉండాలా? ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తే. ఇంకొక ఆయన ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈయన ఏమీ లేదు కానీ చాలా పెద్ద నాయకుడు అయిపోయినాడు. ఈయన మొత్తం లాండ్ ఆర్డర్ అంతా రాష్ట్రంలో ఈయన నేతృత్వంలోనే నడుస్తుందంట చెబుతున్నారు మా వాళ్ళంతా. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ దయచేసి తమరే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో కుట్రదారులు ఎవరిని వదిలిపెట్టము. రమేష్ కుమార్ గారిని కూడా వదిలేదు లేదని అర్థం వచ్చినట్లు రాశారు. ఈజ్ ఇట్ నాట్ థ్రెట్ టు హిమ్ సార్? ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ ఇంటిమిడేషన్ టు హిమ్ బై శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి? Who is claiming a highest position in this present government? Who is holding a important position in this government? Threat kada sir idi? Criminal intimidation kada sir idi? Criminal offense kada sir idi? Dikkulaina vala sir atanu? Atanu office kali thanina antena? Kottina antena? Ee MLAlu illandarelli mantrulelli baadhesthe antena? Noru musukoni undavalsindena? బాధ్యత కలిగిన వ్యవస్థలు ఆయనకు అడ్డుగా రావా, ఆయనకు ప్రొటెక్షన్గా రావా? ఆలోచన చేయమని చెప్పి కూడా గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని మేము కోరుతున్నాం. ఇంకొక ఆయన ఉన్నారు చివరగా, ఆయన చివరి అనుకున్నా చివరగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈయన ఒక పెద్ద మంత్రి, ఈయన మినిస్ట్రీ ఇదంతా కూడా ఇంతగా అడ్డగోలు ఇదంతా వ్యవహారం ఆయన
Rashtra Ennikala Commissioner ko sigunte yepadike rajinama janochu sir itlaga. Sigunte Ramesh Kumar ko sigunte rajinama cheyala. Nibbathataleni State Election Commission ichina adeshalu mem enduku amalu chestam anochu sir itlaga. Oka badhyata galigina meeru oka kinda adhikariki oka order istaru. Ayan mem enduku amalu chestamani anochu sir. ఇది న్యాయమా సార్? ఇదే ధర్మబద్ధమా? అందుకే నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఎక్కువ లోతుగా వెళ్ళదలుచుకోలేదు. గౌరవ డైరెక్టర్ జనరల్ గారు, ఒక బాధ్యత కలిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రమేష్ కుమార్ గారి మీద ఈ రకంగా దాడి చేసి ఆయన్ని భయపెట్టి భయభ్రాంతులు చేసి ఆయనకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో, ఇది వినాలి సార్. ఆయన ఒక లేఖ వ్రాసినాడు, ఇవన్నీ భయభ్రాంతుడైపోయి సెంట్రల్ హోమ్ సెక్రటరీకి లేఖ వ్రాసినాడు, అయ్యా ఇది ఇది పరిస్థితులు. ఆ లేఖ చదివిన తర్వాత అయినా ఎలా తవ్వాలా రాష్ట్రంలో వ్యవస్థలు? ఆ లేఖ చదివిన తర్వాత రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా చెప్పినాడు. కొన్ని వ్యవస్థలు ఏ రకంగా నిద్రాణంగా ఉన్నాయో చెప్పినారు ఆయన, నిద్రాణంగా. కొన్ని వ్యవస్థలు రాష్ట్రంలో ఏ రకంగా నిద్రాణంగా ఉన్నాయో చెప్పినారు ఆయన.